फ्रेंड्स ఈరోజు రజనీ శాలేనల్లో నేను చేయబోయే హెల్తీ రెసిపీ మిక్స్డ్ వెజ్ కుర్మా హోటల్ స్టైల్లో చేసేటట్టు చేసి చూపిస్తాను ఇలా అన్ని కూరగాయలు కలిపి మనం ఇలా కుర్మా చేసుకుంటే చాలా బాగుంటుందండి విడివిడిగా ఒక కూర రెండు మూడు కూరలు చేసుకుంటే మనకు ఆయిల్ ఎక్కువ పడుతుంది హెల్త్ కూడా మంచిది కాదు అలా అందువల్ల అన్ని కూరగాయలు కలిపి చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటాము ఒకటే కూరకను తినొచ్చు ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా మనము కొన్ని కాలీఫ్లవర్ క్యారెట్ ఆలు క్యాప్సికం టమాటో కొంచెం గ్రీన్ పీస్ అంటే మటర్ అంటారు కదా పచ్చి బఠానీ ఉల్లిపాయ పచ్చిమిర్చి దీనికి కొంచెం గ్రేవీ కోసం అని జీడిపప్పు పచ్చి కొబ్బరి రెండు కూడా చాలా మంచిది ఇది మిక్సీ వేసుకుందాం ఉప్పు కారం మసాలా యాజ్ ఈజ్ గా ఇప్పుడు ఫస్ట్ గా స్టవ్ వెలిగించుకున్నాను అని కుండలో చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు నేను కొంచెం నూనె మరిగింది కొంచెం పసుపు వేసుకుందాం ముక్కలకి అంతా పడుతుంది ఇప్పుడు ఒక్కొక్కటి అన్ని వేసేసుకుంటున్నాను ఫస్ట్ క్యాప్సికం ఆలు వేసాను టమాటా వేసుకుంటున్నాం ఉల్లిపాయ వేసుకున్నాను బఠానీ ఒకటి ఒకటి విడిగా ఏం అవసరం లేదు మూత పెట్టుకుంటే మగ్గిపోతాయి క్యారెట్ వేసాను లాస్ట్ గా కాలీఫ్లవర్ పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటాం కాబట్టి కారం ఒక స్పూన్ వేసుకుందాం సరిపోతుంది తర్వాత తగినంత సాల్ట్ సాల్ట్ కూడా ఇది సముద్రపు ఉప్పు సాల్ట్ కూడా ఒక స్పూన్ వేసుకుందాం ఇప్పుడు ముక్కలన్నీ మనం కలర్ మన ముక్కలు అన్ని ఉప్పు పసుపు అన్ని వేసుకున్నాక ముక్కలు అన్నింటినీ ఇలాగా గరిటతో కలపడానికి వీలుండదు కాబట్టి ఇట్లా కలుపుకొని పెట్టుకొని మూత పెట్టేసుకుందాం ఒక 10 మినిట్స్ మనకి దీని వంక చూడడం అవసరం లేదు ఫ్రెండ్స్ ఈ సిమ్లోనే పెట్టుకున్నాము కుండ వీటికి చాలా త్వరగా మగ్గిపోతాయి విడివిడిగా ఒక్కొక్కదాన్ని ఏమి వేయించుకోవడం అవసరం లేదు చక్క అన్ని ఒకే విధంగా మగ్గిపోతాయి తర్వాత మనం పేస్ట్ చేసుకొని వేసుకున్నాము మసాలా అది లాస్ట్లో వేసుకున్నాం ఫ్రెండ్స్ మీకు ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ కూర ఎప్పట్లోనే ఫ్రెండ్స్ అందరూ మెడిటేషన్ చేయండి ఎవరి వయసు ఎంత 10 నిమిషాలు బయటకు వెళ్ళేటప్పుడు మాస్కులు పెట్టుకోవడం మర్చిపోవద్దు అలాగే శాకాహారాన్ని తీసుకోండి మనకి చాలా హెల్తీగా ఉంటాము రోజు ఏదో ఒక ఎక్సర్సైజ్ మొన్న నేను వాకింగ్ చేయడం అట్లా చూపించాడు వాకింగ్ గురించి అట్లా ప్రతిరోజు మన కోసం మనం ఒక గంట కేటాయించుకుందాం వాకింగ్ అయినా మెడిటేషన్కి అయినా దేనికైనా సరే చాలా హెల్తీగా ఉంటాం ఫ్రెండ్స్ మనం అలా చేసుకుంటే రోజంతా హుషారుగా ఉంటాం మెడిటేషన్ చేసిన వల్ల వాకింగ్ చేసిన వల్ల ఓకే ఫ్రెండ్స్ మనం ఒక 10 మినిట్స్ వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ మన వెజ్ కుర్మా మిక్స్డ్ వెజ్ కుర్మా ఎంతవరకు వచ్చింది చూద్దామండి 10 మినిట్స్ అయిపోయింది చక్కగా మగ్గిపోయింది చూడండి అసలు ఒక్క చుక్క కూడా నీళ్లు పోయలేదు నేను సిమ్లో పెట్టేశాను చక్కగా మగ్గిపోయింది చూడండి చక్క ఇలా మగ్గిపోయింది ఇప్పుడు మనం ఇందాక కొబ్బరి కాజు మిక్సీ చేసి పెట్టుకున్నాను ఇది వేసేసుకుంటున్నాం ఇది వేసుకుని కొంచెం మసాలా పొడి కూడా వేసుకున్నాము కొంచెం మసాలా పొడి కలిపేసుకుని ఒక 5 నిమిషాలు అదంతా పడుతుంది బాగా కలిపేసుకొని ఒక్క నిమిషం మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తిమీర వేసి గార్లిక్ చేసుకుందాం కొత్తిమీర వేసుకుని ఒకసారి మంచిగా కలుపుకుందాం మన మిక్స్డ్ వెజ్ కుర్మా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా మంచి స్మెల్ వస్తుంది చూడడానికి కూడా చాలా బాగుంది స్టవ్ బంద్ చేసుకోవచ్చు ఇంకా స్టవ్ బంద్ చేసినా చాలాసేపు ఉడుకుతూ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి కుతుకుతులాడుతూ ఉంటుంది ఇది ఒక 10 నిమిషాల వరకు ఇలాగే ఉంటుంది కుండ ఒక వేడి కూర అలా ఉడుకుతూనే ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మీరు ఇలా మిక్స్డ్ వెజ్ కుర్మాని చేసుకోండి ట్రై చేయండి ఫ్రెండ్స్ రేపు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తుంది మీరు అది జయ్ కుమార్ బాయ్ ఫ్రెండ్స్